లోకేష్ గారు తిరుపతి ప్రచారంలో ఆయన ఒక సంచల నిర్ణయమో కీలక నిర్ణయమో అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం అంటే ఆ ఎపిసోడ్ ఆ ఆటను రక్తి కట్టించారా దానివల్ల ఏమన్నా ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఉంటుందా వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఈ కేసు ఈ టైంలో ఒక పాయింటే మంచి పాయింటే ఎందుకంటే క్రిందటిసారి ఆయా మెయిన్ ఎన్నికల్లో అది వైసీపీ మొదట దాన్ని లబ్ధి చేకూర్చుకుందామని చూసినా టీడీపీకి ఫెయిల్ అయింది వైసీపీ వాడుకుంది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అంది కాబట్టి దాన్ని నిలదీయడం ద్వారా ఈ అది అనేది కరెక్ట్ పాయింటే కానీ అది ఈ డ్రామటైజ్ చేయక్కర్లా లోకేష్ ఏమి గల్లీ లీడర్ కాదు కదా తనని తాను గల్లీ లీడర్గా తయారు చేస్తున్నారు చుట్టూ ఉన్న టీమా ఆయన అనేది ఆయన ఆలోచించుకో కోటరీ దెబ్బ లేదా ఆయన అదేది టెక్నికల్ టీమ్ ఏదో ఉంది కదా మేధావి వాళ్ళది అయి ఉండాలి నువ్వు సినిమాల్లో చూపెట్టినట్టు ఇలాగ రెండు చేతులు జాచి ప్రమాణాలు చేస్తే ఎవరికి వాళ్ళు కావాలా నీ ప్రమాణం ఎప్పుడైనా పోనీ నువ్వెప్పుడన్నా ఇంతకుముందు సవాల్ చేస్తే వెళ్ళావా వెళ్తావా గతంలో ఎప్పుడన్నా వెళ్ళారా అయ్యి లోకల్ లీడర్లు చేసుకోవాల్సిన స్టేట్మెంట్లు నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నప్పుడు నీకెందుకు అది ఇంకోటి వివేకానంద రెడ్డిగా హత్య కేసులో చంద్రబాబు నాయుడును లోకేష్ మర్డర్ చేయించాడని జగనే అన్నాడా ఇప్పుడు అసలు ఎన్నికల్లో వాళ్ళు ఏమన్నా అన్నారా ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇష్యూ కదా అప్పుడు వీళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు రైట్ చేశారు కిందటి ఎన్నికల్లో వాళ్ళు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి పేర్లో అప్పుడు రైట్ చేశారు వాళ్ళు వచ్చాక వీళ్ళిద్దరిని ప్రశ్నించారు ఇంతే కదా జరిగింది అట్లాంటప్పుడు మధ్యలో నువ్వెందుకు తూర్పోతావు నా కుటుంబానికి సంబంధం పరిటాల రవి కేసు అప్పుడు ఏమన్నారు పరిటాల రవి కేసులో జగన్ది సంబంధం అంటే రాజశేఖర రెడ్డి ఏమన్నాడు సిబిఐ విచారణకు రెడీ అన్నాడు ఏయించాడు కదా నువ్వు ఇప్పుడు నీ అసలు ఆ స్థాయిలో ఇష్యూ ఏమన్నా నడుస్తుందా దాన్ని చర్చకు తీసుకురా డ్రామటైజ్ అనవసరం ఆయన ఆయన రేంజ్లో దాన్ని లోకల్ లీడర్ మాట్లాడాలా ఈయన హుందాగా మాట్లాడు ఈయన్ని ఫస్ట్ చుట్టూ ఉన్న క్వార్టరీ వదిలేసి సరిగ్గా చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయో లెక్కగట్టి నెక్స్ట్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక కనుక బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉండి దాన్ని అమలు చేసే టీం సరిగ్గా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వెళ్తాడు అలా కాకుండా ఉంటే ఇట్లా కేవలం పేపర్లలో ఏ రోజుకు ఆ రోజు హీరో టీవీలో ఏ రోజుకు ఆ రోజు హీరో గ్రౌండ్ లెవెల్లో జీరో అది సరి చూసుకోవాలి.